ఐటీ వార్తలకు స్వాగతం. జగన్ గెలిచిన సందర్భంగా పుంగనూరులో వైఎస్ఆర్ సిపి నాయకులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి, అదే విధంగా మన పుంగనూరు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో విజయాన్ని అందించినటువంటి కార్యకర్తలందరికీ కూడా, రామచంద్రారెడ్డి గారు సార్ అత్యధిక మెజార్టీతో అందించినటువంటి కార్యకర్తలందరికీ కూడా ఆ యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాజంపేట పార్టీ నియోజకవర్గం నుంచి అత్యధిక 2 లక్షల రైతులకు మెజార్టీతో విజయం సాధించిన అంతేకాకుండా ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమంలో ప్రభుత్వంలో నడుస్తుంది. అదేవిధంగా మా దగ్గరికి రామచంద్రారెడ్డి నియోజకవర్గాన్ని చేస్తారు కాబట్టి ఆ విధంగా కూడా వారు కనిపిస్తున్నాము. అందువల్లనే మన కార్యకర్తలు కానీ మండలంలో ఉన్న లీడర్స్ కానీ కలిసి అందరికీ అభినందనలు చెప్పి మన పార్టీ తరఫున బాగా కష్టపడిన నాయకులందరికీ కూడా ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేసి అందరికీ కూడా గౌరవంగా వాళ్ళు అవమానించడం జరిగింది. అదేకాకుండా ఇంకా స్థానిక ఎదుగులు కానీ మిగిలిన మన ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ప్రజలకు అందుబాటులో ఉంది. అందరూ కూడా మంచి ఒక మంచి పాలన ఇచ్చి అందరికీ కూడా టీడీపీ ప్రభుత్వం ఏదంటే తొందరపడి చేయకుండా మంచి మండలంగా మంచి పరిపాలన ఇవ్వాలని కూడా మనకు అందరికీ కూడా దయచేసి అందరూ కూడా గమనించుకొని మనము ఈ 5 ఏళ్ళు కాకుండా నెక్స్ట్ 15 ఏళ్ళు కూడా మన సీఎం జగన్మోహన్ రెడ్డి ఉండాలని, మన రామచంద్ర అన్న గారు కూడా మంత్రిగా ఉండాలని కూడా అందరూ కోరుకుంటూ అందరికీ ఈ సభకు చేసిన ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. అనేసి అంటారు మండలంలో కలిసి 10 రూపాయలు బెడ వస్తుంది, జగన్ కూడా 10 రూపాయలు వస్తుంది, ఒక అన్నోడు ఒక ఐడియా వచ్చాడు. కానీ మండల స్థాయిలో కూర్చుని బాగా మాకు పెరిగింది, టౌన్లో మేము ఆడుకోకుండా 3,400 తగ్గింది. కానీ మండలంలో చాలా పెరిగింది, కానీ అందరూ కష్టమయ్యారు, అందరూ చేశారు, కొన్ని కాలంలో కొన్ని చెత్త జరిగింది. కానీ ఊళ్ళో టౌన్లో కొంతమంది కూడా రామచంద్ర 15 రూపాయలు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు విద్య రాజ్యాంగం, కానీ అన్ని కలుసుకోండి మంచి అవకాశం వచ్చింది, మంచి ముఖ్యమంత్రి అయిన అవతారాడు, ఊళ్ళో కూడా మంచి పరిశ్రమ కావాలని నిధులు గారికి ఉంది, పెద్ద రామచంద్ర ఉండాలి. కనీసం పుగ్గులు మండలం కానీ పుగ్గుట కూడా 1,200 మందికి ఉపాధి కల్పన ఆధారంగా ఉద్యోగం చేసేట్టుగా మంచి ఫ్యాక్టరీ వస్తాయి. అదేవిధంగా పుగ్గులు పట్ల కూడా ప్రజలుగా తెలుసుకోవాలి ఉన్నది, ఎందుకంటే గతంలో మనకు బీజేపీ ఉంటే కూడా వాళ్ళ సహకారము, ఎందుకంటే ఇలా చిన్న యువకుడు కాబట్టి ముక్కు తగదు కాబట్టి వాళ్ళ సహకారం బాగుంటాయి, ఎక్కువ పని తెచ్చుకుంటాము, కొన్ని పరిశ్రమలు కూడా ముందుకు తేవాలని అన్న మిత్రుడు చెప్పారు. మంచి టైం వస్తుంది, మంచిగా వస్తుంది, వాళ్ళందరూ కలిసికట్టుగా రాబోయే సర్పంచ్ కానీ ఎంపీఎస్ చెప్పులు కానీ మున్సిపాలిటీ కానీ అందరూ కష్టపడి ఒక అన్నదమ్ములు కాబట్టి ముందే ఒకటి కాకుండా అన్నీ తెలుసుకొని అన్నకు నిధులకి ఎమ్మెల్యే గారికి చెప్పేస్తాను. శాసనసభకు అదేవిధంగా పార్లమెంట్కు జరిగిన ఎన్నికల్లో లోక్సభ అభ్యర్థిగా ముదిరెడ్డి గారు శాసన సభ్యులుగా మన రామనారాయణ గారు పోటీ చేశారు కాబట్టి వాళ్ళ విజయం కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఇప్పుడున్నటువంటి సోదరు వైఎస్ఆర్ రెహమాన్ గారి, రామచంద్ర రెడ్డి గారి అమ్మాన్ గారి చాలా ఐకమత్యంగా కష్టపడ్డారు. ఎందుకంటే నారాయణ గారు చెప్పినట్టుగా ఉన్న పడవలో ఐకమత్యంగా నేను ఎప్పుడు చాలా రోజులుగా ఉన్నా కానీ ఈ వారు జరిగినంత ఐకమత్యంగా నాయకులు పనిచేసిన ఐకమత్యంగా ఎప్పుడు చూడాల ప్రతి ఒక్కరు కూడా కింద స్థాయి నుంచి పై వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు కొంచెం వినటమా బాబు కూడా ఇప్పుడు అధికారం వచ్చేసింది కదా అనే ఉద్దేశంతో మనము ఎలాంటి పొరపాట్లు చేయకుండా, వాళ్ళు చేసిన పొరపాట్లు చేయకుండా మనం మంచి పనులు చేస్తే రాబోయే కాలంలో కూడా మనకు మంచి పేరు ఉంటుంది. కాబట్టి మనకు అధికారం వచ్చేసినటువంటి గౌరవంతో మనం ఎవరు కూడా ప్రవర్తించకూడదని, ప్రజల అవసరాలు చూస్తారని, తర్వాత పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని కూడా కాపాడతారని, తర్వాత నాయకుని యొక్క మంచి పేరు కూడా నిలబెడతారని, రాబోయే కాలంలో కూడా పెద్దలందరూ చెప్పినట్టుగా కూడా ప్రజల మనల్ని మనం అందరూ కూడా చూరగొంటామని, ఈరోజు ఈ ఎలక్షన్లో మండల పరిధిలో మున్సిపాలిటీ పరిధిలో మన పార్టీ కోసం మన నాయకుల కోసం పాటుపడిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనందరం కలవడం చూడటం అదృష్టం.
సార్ ఫస్ట్ చెరీ బుక్ తినిపించండి సార్, ముందు కంటే తక్కువ అయింది కంటే తక్కువ అయింది మీరు మీరు ఒకటి ఇద్దరు లేకపోతే ముందు కంటే తక్కువ వాడు చాలా కష్టపడ్డాడు. సార్ ఇటు చూసేయండి సార్ అంతా సార్ సార్ ఇటు చూసేయండి అంతా చేతులు పెట్టుకోండి రేవణ దగ్గర ఉంది, రాధన దగ్గర ఉంది, నటరాజన దగ్గర మెజార్టీ ఇచ్చి అధికారంలో పెట్టినారంటే ఎంతో ఈరోజు ఈనాటి మహాపురుషుడు యుగ పురుషుడు మరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరాధ్య దైవం పేదల పాలిట పెన్నిధి బడుగు బలహీన వర్గాల అనేటువంటి ఆయన ఆశాజ్యోతిగా పార్టీ పెట్టినటువంటి వ్యక్తి, కృష్ణుడుగా రాముడిగా అనేకమైనటువంటి పౌరాణిక పాత్రల్లో నటించి దేవుడంటే ఎన్టీ రామారావే అనే విధంగా ఆనాటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ 50 మందిని కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆయన ఒక దేవుడుగా కూర్చున్నటువంటి సందర్భంలో అటువంటి వ్యక్తి యొక్క జన్మదిన వేడుకలు ఈరోజు May 28 మనం ఇక్కడ కూలూరులో ఘనంగా కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ ఆయన ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆనాడు పెత్తందారి వ్యవస్థకు అరాచకాలకు దురాఘాతాలకు వ్యతిరేకంగా కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి 9 నెలల కాలంలో అత్యధిక మెజార్టీతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి అనేక సంక్షేమ కార్యక్రమాలు మునుపెన్నడూ భారతదేశంలో లేని విధంగా ఆనే 2 రూపాయలకి కిలో బియ్యం కానీ, రైతులకు హార్స్ పవర్ పెట్టడం కానీ, జనతా వస్త్రాల పథకం కానీ, గూడు గూడు గుడ్డ అనే వినాదంతో కూడా పక్కా గృహాల కార్యక్రమం కానీ, ఆ రోజు పేదలను గుర్తించినటువంటి బడుగు బలహీన వర్గాలు ముస్లిం మైనార్టీ వర్గాలను గుర్తించినటువంటి ఏకైక పార్టీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో ఆ రోజు జరిగినటువంటి సందర్భాన్ని ఈరోజు మనం కూడా ఈరోజు గుర్తు చేసుకుంటూ ఆయనకి ఈరోజు మనమందరూ కూడా ఈరోజు ఆయన ఘనంగా కూడా ఆయనకి జన్మదినంగా కూడా మనం గుర్తించుకొని ఆయన కూడా గుర్తు చేసుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. పార్టీ స్థాపించినటువంటి కాలంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు.
ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం నిత్యం ఆయన పరితపిస్తూ ఆయన తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో కూడా అనేక ఆటుపోట్లు ఎదుర్కొని ఆయన రాజ్యంలో ఒకసారి ఉండి పదవీ చిత్తుడై తిరిగి రాజ్యాధికారం చేపచ్చి ఈరోజు అనేక కార్యక్రమాలు చేసిన విధానాన్ని మనమందరూ కూడా ఈసారి ఒక్కసారి మననం చేసుకొని ఆ రోజు ఏదైతే రామారావు గారు పెట్టారో బడుగు బలవీరాల కోసం పేద ప్రజల కోసం పెట్టినటువంటి కార్యక్రమాలు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఆయన యొక్క కార్యక్రమాలనే పేర్లు మార్చి ఈరోజు మిగతా రాష్ట్రాలు కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాయంటే అది ఆ రోజు రామారావుకి చెందినటువంటి గొప్పతనంగా కూడా మనము భావించుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు ఆయన స్థాపించినటువంటి పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు రాజకీయంగా కూడా ఆలోచిస్తే మనం కూడా ఎన్నో సంవత్సరాలు దాదాపు 20-22 సంవత్సరాల పైన కూడా ఈరోజు మనము మన రాజకీయ జీవితంలో కూడా అధికారంలో ఉన్నటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రజలకు కానీ అనుభవాన్ని ప్రజలు కానీ నందమూరి అభిమానులు కానీ గుర్తించుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, మనం కూడా దానికి తట్టుకొని నిలబడినప్పుడే నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా కూడా తెలుగుదేశం యొక్క రామారావు యొక్క వారసులుగా కూడా మనమందరూ కూడా భవిష్యత్తు పైన ఆశతో ఈ యొక్క పేద ప్రజలకు చేసేటువంటి కార్యక్రమాల్లో భవిష్యత్తులో దేవుడు అవకాశం కోసం ఎదురు చూడవలసినటువంటి సందర్భం ఆసంగమైందని కూడా ఈ సందర్భం కూడా తెలియజేస్తా ఉంటా. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అంత 68-69 సంవత్సరాల వయసులో కూడా నిరంతరం రోజుకు 18 గంటలు కూడా ఈ విడిపోయిన రాష్ట్రానికి పసిగుడ్డైనటువంటి ఆంధ్ర రాష్ట్రం కోసం పరితపించి ఎన్నో కార్యక్రమాలు చేసినా కూడా దురదృష్టం, ఈరోజు చంద్రునికి ఏ విధంగా గ్రహణం పడుతుందో సూర్యునికి ఏ విధంగా గ్రహణం పడుతుందో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కూడా ఒక యొక్క గ్రహణము కానీ పట్టిందని కూడా ఒకసారి ఆలోచించుకొని ఈరోజు అవకాశం వచ్చినటువంటి అధికార పక్షాన్ని కూడా ఈరోజు మనం కూడా ప్రజలు ఆమోదించి ఉంటే వారికి కూడా ఈరోజు శుభాభినందనలు కూడా తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీకి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఇక్కడ పొంగునూరు నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి విజేతలైనటువంటి అన్ని పార్టీల పక్షాలకు కానీ ఏదైతే ఉన్నారో వైఎస్ఆర్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీలో గెలిచినా కానీ జనసేనలో గెలిచినటువంటి మన రాష్ట్రానికి గెలిచినటువంటి ఎమ్మెల్యేకి అందరికి కూడా ఈరోజు మనం అందరూ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ వారు కూడా ప్రజాసేవలో ఉంటేనే మనం కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంలో కూడా తెలియజేస్తూ ఉన్నారు. ప్రజలు తిరిగి ఆమోదిస్తారని కూడా ఈ సందర్భం కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా మనం రామారావు గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో పనిచేసినటువంటి సైనికులుగా కూడా మనం నిరంతరం మనం అధికార వ్యామోహంతో ఎప్పుడు పాటుపడినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ జై రామారావు గారికి.